కొంచెం లోపలికి వెళ్లి గాడిదం పదా చెప్తాం కదా అంటే ఎందుకు చెప్పేది వినో లోపలికి వెళ్లి పదా రామ ఎక్కడా పదండి త్వరగా ఎక్కండి రా రహమాన్ సంగీతంతో ఆడుకున్నట్టు ఈ పోలీసులు మనతో ఆడుకున్నారంటబ్బా అంటే ఇందాక అన్నల డ్రెస్ లో ఉన్నది పోలీసులు అయితే ఇప్పుడు పోలీసుల డ్రెస్ లో ఉన్నదే ఖచ్చితంగా అన్నలే ఆ వత్తనా ఆగండి ఆహా అక్కడ పక్కనే ఉంది అక్కయ్య నాకు నీ పాట చెక్క ఓ ముచ్చల బొమ్మ ఓ ముడిపెల బొమ్మ నువ్వు అడుగులోన అడుగు వేసి నడుస్తూ ఉంటే ఎవడరా నువ్వు రావులం పాట పాడుతున్నావు అన్నా నేనన్నా నేను మీ అభిమానన్నా నాకు తెలుసన్నా మీరు పోలీసుల డ్రెస్ లో ఉన్న అన్నలని అంటే నక్సలైట్లకు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు ఆ ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నానన్నా లాగరా प्लेस बॉडी उति की गंजे इस्त्री चेसिनट्टु अरे इपड़ेदा कनपड़ा आकल इधरा मवर चेयरी సివిల్ డ్రెస్ లో ఉన్నారంటే సింపుల్ గా ఏలే అన్నలై ఉంటారు చెప్తా రేయ్ ఎక్కడ రా ఇక్కడ ఎక్కడ ఉంటాడు రా వెళ్ళిగా ఆ అమ్మా భయపడకండి అన్న నేను పోలీసుని కాదన్న మరే గన్ను ఇన్సూరెన్స్ ఏజెంట్ అడుగులో ఏం చేస్తున్నావు మీతో పాలసీ చేయించాలని అడవులంటా తిరుగుతున్నానన్న దయచేసి మీరు ముగ్గురు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి అన్న తప్పదా నాకు తప్పదా అన్న సరే చేస్తావులే ఇది పట్టుకో అన్న భయపడకండి అన్న పెన్న గన్ అనుకున్నా అన్న 50,000 పాలసీ ఒకటి ఉందన్న అది వద్దన్న 100,000 పాలసీ ఒకటి ఉందన్న అది తీసుకోండి అన్న 200,000 తీసుకుందావులే తమ్ముడు తమ్ముడు అడ్రస్ చెప్పండి అన్న హౌస్ నెంబర్ 1500 ఆబ్లిక్ ఏ ఆబ్లిక్ బి ఆబ్లిక్ సి సి ఆబ్లిక్ డి కృష్ణా నగర్ జెడ్ బ్లాక్ హైదరాబాద్ అక్కడ జెడ్ బ్లాక్ కూడా ఉందన్న నీకు జెడ్ బ్లాక్ కావాలా ఇన్సూరెన్స్ కావాలా బ్లాక్ ఎవడు కావాలన్నా పాలసీ కావాలి కదా అడ్రస్ ఫాలో అలాగే అన్న ఫోన్ నెంబర్ ఇస్తా మర్చిపోయారన్న 9866 9866 384592 అవును అన్నలు అడుగులో ఉంటారు కదా వీళ్ళు కృష్ణానగర్ అడ్రస్ ఇచ్చారండి ఒక్కసారి చెక్ చేద్దాం నెంబర్ అంత 9866 384592 అర్జెంట్ గా బట్టలు ఇప్పాలే లాగనరా ముందు నువ్వు లాగరా అరే ఆగండిరా ఈ ప్లేస్ ఏదో బాగున్నట్టుంది కాసేపు బ్రేక్ తీసుకుందాం ఇలాంటి సమయంలో బ్రేక్ అవసరమా రా అవసరం చాలా అవసరం ఎరా కిరవాణి అవునవును అవును సరే ఆగుదాం
ఫ్రెండ్షిప్ కట్టం పెట్టుకుని ఎంత పెద్ద ప్లాన్ చేసావురా ఏంటి అనగనగనగనగా ఒక అనాథాశ్రమం దానికి 30 లక్షల అప్పు ఉందా ఇప్పుడు నువ్వు అప్పు తీర్చేసి అర్జెంట్ గా వాళ్ళందరి దృష్టిలో హీరో అయిపోవాలరా అంటే నిజంరా పచ్చి నిజం నమ్మట్లేదా నేను చెప్పేది నిజంరా మా అమ్మ మీద ఒట్టురా ఇది ఒట్టుల కాలం కాదు నానా కని కట్టుల కాలం ఏరా కేరవాని ఆయన అనాథం ఉండా కొడుకువి నీకు అమ్మేంటి అమ్మ మీద ఒట్టేంటి చెత్త కుండీలో పెన్న చెత్త ఎదవి అరే అబద్ధం ఆడితే మేడ కట్టినట్టు ఉండకూడదా పేక మేడ కట్టినట్టు ఉండాలి మీరు కలిసిన తర్వాత నేను అనర్హమైన విషయం మర్చిపోయాను కానీ ఇప్పుడు నాకే గుర్తు చేశారు మేము ఊసరు వెళ్ళి టైప్ రా నీకు మాకు నక్కకి నాగార్జునకున్నంత తేడా ఉంది సెంటిమెంట్ తో కొడితే పడిపోతాం అనుకున్నావురా డబ్బాషా డైమండ్ చూపెట్టి మా మధ్య గొడవలు పెట్టావు కదరా చచ్చావు కాబట్టి బతికిపోయావు లేదంటే నేనే నిన్ను ముక్కలు ముక్కలు నరికి రాబందులకు రాజకీయ నాయకులకు వేసేవాడిని ధోని తూటు బూటు వేసుకోగానే సరిపోదురా చచ్చే ముందు సరైన చావు చావాలి నీ టాయిలెట్ టిఫిన్ చేసే నీ ఎదవ పేసు నువ్వును ఏంటి భ్రమ అయినా సరే వదిలే ప్రసక్తే లేదు విన్నీ గుడి చేస్తాం ఆ డైమండ్స్ మనం దక్కించుకుంటాం మన రుణాలు తీరాలంటే దారుణాలు జరిగి తప్పదు మరి తప్పక ఈ రోజులో పాపాల పుణ్యాలు ఇన్నాళ్ళు మనతో పాటు మన ఫ్రెండ్ కూడా చంపరాని వేడుకట్లేదంటే నువ్వు అసలు మర్చిపోయారా రే నాలుగు డబ్బులు ఇస్తే కన్న తల్లిని సొంత చెల్లెలు కూడా చంపడానికి వేడుకాడు క్యారెక్టర్ రాడు ఇది డబ్బు లేనప్పుడు కూడా ఎంతో ఆనందంగా బతికా కదరా ఈ డబ్బు డైమండ్స్ వచ్చాక ఎప్పుడైనా మనశ్శాంతి బతికావరా ఒకరోజు మనశ్శాంతి ఉండవచ్చు చెప్పరా చెప్పు ఇవన్నీ నువ్వు మారుతావని చెప్పట్లేదురా కనీసం మాట్లాడి ట్రై చేస్తావని ఆ మార్పు నీలో వస్తుందని చెప్తున్నాడురా తప్పు రే ఇప్పుడు మారకపోతే వాళ్ళని నన్ను కూడా చెప్పేసి ఈ తప్పు టైం తీసుకొని పోరా
సారీ రా, నేను ఈ డబ్బుల గురించి ఆలోచించాను కానీ ఇంత జరుగుతుంది అనుకోలేదురా. నాకు ఈ డబ్బులు గిబ్బులు ఏమొద్దురా, మన ఫ్రెండ్షిప్ కావాలి. సారీ రా, ఐఎమ్ సారీ సారీ. నాకు ఎంత సంతోషంగా ఉంది తెలుసా, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ గిచ్చా, థ్యాంక్ యూ. హలో, మనం రమ్మంది ఇక్కడికేనా? ఇక్కడే రా, ఇక్కడికేనా? అవును రా. ఎవరు అదే అర్థం కావట్లేదు. నేను చెప్పిన అడ్రస్ అయితే ఇదే. సరిపోదండి. వెల్కమ్ వెల్కమ్ మై డియర్ గాయ్. ఏంటి అడవిలో శవంలా దొరికినవాడు ఇక్కడ బ్రతుకి ఎలా నవ్వుతున్నాడు అని ఆశ్చర్యంగా చూస్తున్నారు కదా. ఇంతకీ ఎందుకు ఇలా చేశాననే కదా మీ డబ్బు. నేను చనిపోలేదు. ఎవరు అదే అర్థం కావట్లేదు. నేను చెప్పిన అడ్రస్ అయితే ఇదే. సరిపోదండి. వెల్కమ్ వెల్కమ్ మై డియర్ గాయ్. ఏంటి అడవిలో శవంలా దొరికినవాడు ఇక్కడ బ్రతుకి ఎలా నవ్వుతున్నాడు అని ఆశ్చర్యంగా చూస్తున్నారు కదా. ఇంతకీ ఎందుకు ఇలా చేశాననే కదా మీ డౌటు. నేను చనిపోలేదు, చనిపోయినట్టు నటించాను. నేనొక ఫేమస్ రైటర్ కమ్ ఇండస్ట్రియలిస్ట్ని. నా పేరు సుశీల, అది నా భార్య పేరు, అదే నా కలం పేరైంది. మిమ్మల్ని రప్పించటానికి కారణమేంటో తెలుసా? బై బర్త్ అంటే పుట్టుకతోనే నేను కోటీశ్వరుణ్ణి. నేను దాదాపు అన్ని రకాల విషయాల మీద నవెల్స్ రాశాను. కానీ ఒక్క మధ్యతరగతి కుర్రాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనే దాని మీద రాయలేదు. ఎందుకంటే నాకు దాని మీద అంత గ్రిప్ లేదు. నాకు వాళ్ళ మీదనే ఎందుకు రాయాలనిపించిందంటే ప్రపంచాన్ని నడిపించేది మధ్యతరగతి వాడే కనుక నేను ఏది రాసినా దగ్గరుండి ఆ టాపిక్ని పరిశీలించి రాయటం నాకు అలవాటు. అందుకే మీ దగ్గర శవంలా నటించి మీ బిహేవియర్ ఒబ్జర్వ్ చేశాను. దీనంతటికీ నా పిఏ కోడి రామకృష్ణ హెల్ప్ తీసుకున్నాను. ఈ అమ్మాయి భూమాలి కాదు, నా పర్సనల్ డాక్టర్, పేరు పద్మజ. నాకు మీరు అనుకున్న దానికంటే ఎక్సలెంట్ అవుట్పుట్ ఇచ్చారు. థ్యాంక్స్. ఏంటి సార్ ఇదంతా, ఎంత ఫూలిష్ గా ఆలోచించారు? వాట్? నేను ఫూలిష్ గా ఆలోచించానా? అవును సార్, మీరు చాలా ఫూలిష్ గా ఆలోచించారు. అందుకేనేమో షేక్స్పియర్ ఆల్ గ్రేట్ పీపుల్స్ ఆర్ సెల్ఫిష్ అన్నారు. అంటే గొప్ప వాళ్ళందరూ స్వార్థపరులని అర్థం సార్. సార్, మీరు మా లాంటి మిడిల్ క్లాస్ యూత్ మీద నవల్స్ రాసి అవార్డు సంపాదించాలని ఆలోచించారే తప్ప మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని కళ్ళారా చూస్తూ కూడా అవి క్లియర్ చేయాలని మీకు ఎందుకు అనిపించలేదు సార్? మిడిల్ క్లాస్ వాడంటే ఆడుకునే బొమ్మ అనుకుంటున్నారా సార్? సార్, మీలాంటి వాళ్ళు తలుచుకుంటే అసలు ఈ మిడిల్ క్లాస్ అనేది మనకు ఉండదు సార్. కానీ మీరు తలుచుకోరు, ఎందుకంటే వాడు ఎదిగితే మీలాంటి వాళ్ళు ఎదగలేరు కనుక. టీవీ నుంచి కారు వరకు, కారు నుంచి కంప్యూటర్ వరకు కనిపెడుతుందే మధ్యతరగతి వాడు సార్. కానీ పేరు మాత్రం మీలాంటి వాళ్ళకు వస్తుంది సార్. మధ్యతరగతి వాడంటే టీ తాగి విసిరేసే గ్లాస్ లాంటి వాడు కాదు సార్. ఈ భూమి మీద బతకడానికి కావాల్సింది ఆక్సిజన్ కాదు సార్, ఆకలి వాల్యూ తెలిసిన మిడిల్ క్లాస్ వాడు సార్.
ఎందుకంటే వాడే బ్రహ్మ వాడే విష్ణు వాడే మహేశ్వరుడు కనుక ఈ ప్రపంచాన్ని నడిపించేది వాడే సార్ సార్ మీరు మాకు లక్షల కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్ మీ వెనక మేము ఉన్నాం అని మోరల్ సపోర్ట్ ఇస్తే చాలు సార్ మా యూత్ అంతా ఈ దేశాన్ని నంబర్ 1 దేశంగా మార్చేస్తాం సార్ yes మావాడు చెప్పింది కరెక్ట్ సార్ మీలాగా డబ్బున్న వాళ్ళు మినిస్టర్లు మంత్రులు మోరల్ సపోర్ట్ లేక మాలాగా టాలెంట్ ఉన్న యూత్ అంతా చిన్న చిన్న దొంగతనాల నుంచి హత్యలు చేసే వరకు దిగజారుతారు సార్ రోజు రోజుకి ఈ దేశంలో క్రైమ్ రేట్ పెరిగిపోతుంది అందులో యూత్ ఎక్కువ ఉన్నారు సార్ అంతెందుకు సార్ ఈ ప్రాబ్లమ్స్ వల్లే నేను వీని కూడా చంపాలనుకున్నాను అవును సార్ సార్ మీలాంటి వాళ్ళు దయచేసి టాలెంట్ ఉన్న యూత్ ని ఎంకరేజ్ చేయండి సార్ ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సార్ అవును సార్ అవును సార్ మీ మాటలు విన్నాక నిజంగా నేను సిగ్గుపడుతున్నానయ్యా ఇన్ని రోజులు ప్రపంచాన్ని నడిపేది డబ్బు అనుకున్నాను కానీ ప్రపంచాన్ని నడిపేది డబ్బు కాదు యూత్ ఈ రోజు నుండి నా ఆస్తంతా టాలెంట్ ఉన్న యూత్ కోసం ఉపయోగిస్తాను దాని కోసం ఓ ట్రస్ట్ ని ఏర్పాటు చేస్తున్నాను ఆ ట్రస్ట్ బాధ్యతలని మీ ముగ్గురే చూసుకోవాలి ఆ ట్రస్ట్ పేరు ఏం పెట్టానో తెలుసా నమ్మకం నా నమ్మకాన్ని మీరు నిలబెట్టారని ఆశిస్తున్నాను థాంక్యూ సార్